కామ్రేడ్స్, ఈరోజు మన పల్లనేరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మన వర్కర్స్ హెల్పర్స్ అందరూ కూడా చెలో విజయవాడకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు అందరూ వెళ్ళలేని పరిస్థితిలో ఇక్కడ నిరసన జరిపిస్తుంది. ఎక్కడ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఎక్కడక్కడ ఈ ప్రభుత్వము అరికట్టు పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఎందుకు మా పైన ఇలాంటి దౌర్జన్య కాండ నిర్వర్తిస్తుంది మాకు అర్థమవట్లేదు. మేమేమన్నా అసలు దోపిడీ దొంగల, మేము ఎలాంటి తప్పులు చేయనటువంటి మమ్మల్ని ఎందుకు అక్రమంగా అరెస్టు చేస్తూ మేము న్యాయంగా మా కోరికల్ని సాధించుకోవాలని చెప్పేసి సాధన కోసం మేము విజయవాడ వెళ్తుంటే అలాంటి వాళ్ళని మహిళలను కూడా చూడకుండా ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరసనకి, ఈ వైఖరికి మేము నిరసన తెలుపుతూ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ఈ పని భారాన్ని తగ్గించాలి. ఈరోజు జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ నవరత్నాల్లో భాగమైనటువంటి మాకు కనీసం ఏది కూడా మాకు వర్తించట్లేదు. మమ్మల్ని కనీసం గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే మమ్మల్ని ఏ దీనికి వెళ్ళినా కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు అని చెప్పేసి ఒక పక్కన పెట్టారు. ఎక్కడ మేము ప్రభుత్వ ఉద్యోగస్తులు అని మేము క్వశ్చన్ చేస్తున్నాము. మేము కనీసం ఈరోజు గౌరవ వేతనం తీసుకున్నట్టు మమ్మల్ని ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి ఒక ఇది పెట్టేసి మమ్మల్ని అన్నింటిలో కూడా ఎలాంటి దీంట్లో కూడా కానీ మమ్మల్ని వెనకబెడుతున్నారు. ఈ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అంగన్వాడీ వాళ్ళని మేము కనీసం బేస్మెంట్ పిల్లల్ని భారత పౌరులుగా మేము తయారు చేస్తున్నటువంటి పౌరులకు మేము చేసిన సేవలు కూడా గుర్తించకుండా ఈరోజు మమ్మల్ని వెనకడగ వేయిస్తూ ఎక్కడికక్కడ అణచి వేస్తున్నారు. మా మనోభావాలను పూర్తిగా అర్థం చేసుకొని మమ్మల్ని కనీస వేతనం అనేది మాకు పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించినప్పుడే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి మాకు పక్కన ఒక ఇది పెట్టాలి. కానీ ఈరోజు నవరత్నాలు అని చెప్పేసి చెప్తున్న ప్రతి దీనికి మనం వెళ్ళినా కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పేసి ఒక పక్కన ఇది వస్తుంది. అలాంటి వాటిని తీసేయాలి. ఎప్పుడైతే మాకు 26,000 ఇచ్చి మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులు గుర్తిస్తారో అప్పుడు మాత్రమే మాకు ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పేసి పక్కన ఇది పెట్టాలి. కానీ ఈరోజు మా అక్కలు రిటైర్డ్ అక్కలైతే ఈరోజు సాధారణంగా పెన్షన్ తీసుకోవాలని చెప్పేసి ఎంత బాధపడుతున్నారంటే కనీసం గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు సామాజిక భద్రతలో కల్పించినటువంటి ఈ పెన్షన్ కూడా తీసుకోవాలని పరిస్థితిలో వాళ్ళు ఈ పెన్షన్కి అప్లై చేసుకుంటే పక్కన గవర్నమెంట్ ఎంప్లాయీని వస్తుందంట. ఎక్కడ మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే మాకు కనీస వేతనం ఇవ్వాలి. మేము కనీస వేతనం ఇచ్చినప్పుడు మాత్రమే మాకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పేసి మమ్మల్ని ఒక ముద్ర వేయాలి. కానీ మమ్మల్ని సాధారణమైనటువంటి గౌరవ వేతనం తీసుకున్నటువంటి మమ్మల్ని ఎందుకు మీరు ఈ విధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పేసి మాకు పని భారాలు పెట్టేసి గవర్నమెంట్తో సమానంగా ఎలాంటి ఇవి కూడా మాకు వర్తించకుండా మమ్మల్ని నిరసన తెలిసేది మేము ఈరోజు వచ్చాము. దీన్ని పూర్తిగా ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు.